తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలోని సబ్ మార్కెట్లలో పత్తి విక్రయాలు జోరు అందుకున్నాయి. మద్దతు ధర ఉన్న సీసీఐ కేంద్రాల వద్ద పత్తి విక్రయాలకు రైతులు క్యూ కట్టుడంతో అధికారులు పలు నిబంధనలు విధిస్తున్నారు. దీంతో రైతులు చేసేది లేక ప్రైవేటు కొనుగోలు కేంద్రాల్లో పత్తిని అమ్ముతున్నారు. సీసీఐ కేంద్రాల వద్ద విక్రయానికి బారలు తీరిన వాహనాలు, ప్రైవేటు కేంద్రాల్లో క్యాష్ అండ్ క్యాటగిరీ, బయట అమ్మకానికి మొగ్గు చూపుతున్న పత్తి రైతులు, భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన సంఘటన, దాని గురించే మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఛానల్ని కొత్తవారు పాతవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అండ్ వీడియో మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మాత్రమే షేర్ చేయండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సబ్ మార్కెట్లో పత్తి విక్రయాలు జోరు అందుకుంటున్నాయి. తెల్లవారక ముందే సరుకు తీసుకుని కొనుగోలు కేంద్రాలకు వెళ్లినా సాయంత్రం వరకు క్యూలోనే ఉండాల్సి వస్తుందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. సీసీఐ ద్వారా కొనుగోలు చేసిన విక్రయాలకు పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట విక్రయించడం చాలా సులువుగా కావడంతో రైతులు సబ్ మార్కెట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో 4 సీసీఐ కొనుగోలు కేంద్రాలు విక్రయాలు జరుగుతున్నారు. ఇప్పటి వరకు 173,980 క్వింటల పత్తి కొనుగోలు చేయగా సబ్ మార్కెట్లో 86,500 క్వింటల పత్తి కొనుగోలు చేశారు. జులూరుపాడు మండలంలోని సబ్ మార్కెట్లో కూడా పత్తి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బయట క్యాష్ అండ్ క్యారీని సబ్ మార్కెట్లో పత్తి విక్రయాలు ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ఇబ్బంది లేకుండా తమ సరుకు విక్రయిస్తున్నారు. పత్తి లోడ్ వచ్చిందంటే చాలు, ట్రేడ్ వాహనం దగ్గరకు వచ్చినా కాంట వేసి వెంటనే సొమ్ము చెల్లించడంతో రైతులు చకచకగా విక్రయాలు చేస్తున్నారు. దీంతో బయట విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎలాంటి ఆధార్ కార్డు కూపన్ లేకుండానే విక్రయాలు జరుగుతున్నంతో రైతులు ఇబ్బందులు లేకుండా అమ్ముకుంటున్నారు పత్తి. నిబంధనలు తప్పనిసరి. ప్రభుత్వం అంటే సీసీఐ కింట 6,020 రూపాయల ధరకు ఉంటుంది, బయట 6,500 చొప్పున కొంటున్నారు. సీసీఐలో క్వాలిటీ పత్తి మాత్రమే తీసుకుంటారు. ఎక్కువ మంది రైతులు రావడం వల్ల ఆలస్యంగా కావడం సహజమే. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విక్రయాలు చేపడుతున్నాం. సరుకు కొన్నాళ్ళపై మార్కెట్ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. చెక్పోస్టుల వద్ద కూడా నిఘా పెంచాం. అలీం జిల్లా మార్కెటింగ్ శాఖ, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా. సో ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న మార్కెట్లోని విశేషాలు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు జాగ్రత్త పడండి, బయట ఉంటే పత్తి ఎక్కువ ధర అమ్ముకోండి. సో థ్యాంక్ యూ.